దేవుని కృపను బట్టి ఈ యొక్క సమయంలో మీ ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మొదటగా దేవుడికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాతోటి స్నేహితులు మరి సంఘస్థులు మీ అందరికి కూడా ఈ యొక్క సమయంలో క్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక విషయం గురించి మనం ఆలోచిద్దాం. ఇట్స్ లైక్ బేసిక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ అని చూసుకుంటే దాంట్లో చాలా ఉండొచ్చు. వాక్యం చదువుకోవడం, ప్రేమగా నడుచుకోవడం, ప్రార్థన చేయడం, చర్చికి వెళ్ళడం, ఇతరులకు సహాయం చేయడం, ఇలా క్రైస్తవులకు కొన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మాత్రం ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆలోచిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేంటనంటే ప్రార్థన. ప్రార్థన అనేది ఇంపార్టెంటా? అసలు ఒక క్రైస్తవుడికి ప్రార్థన అనేది అవసరమా? ప్రార్థన చేయడంలో మరి ప్రతి క్రైస్తవుడు పూనుకోవాలా అని అంటే ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఒక విషయం గురించి ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, లేదంటే ఒక వస్తువుని ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు నేను డిమాండ్ చేస్తే నాకు కుదరదు. ఇప్పుడు ప్రభాకర్ అని అన్నాడు, అన్న నాకు ఒక 10,000 అర్జెంటుగా కావాలని అంటాను. అప్పుడు ఫోన్ చేసి అన్న వెంటనే 10,000 నా అకౌంట్లో ఉండాలి ఇంకొక 30 minutes అన్నాను అనుకో, అది అసలు ఎలా, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్? అలా కాకుండా అన్న దయచేసి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక 10,000 ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న అని అంటాను. బికాజ్ వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, డిమాండ్ చేయడం కుదరదు మనకి. ఎందుకనంటే ఏదైనా ఒక దాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు దాన్ని మనం కోపంగానో లేకపోతే ఒక ఆర్డర్ రూపంలోనో మనం దాన్ని రిక్వెస్ట్ చేయలేము, కానీ ప్రేమపూర్వకంగానే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కొన్నిసార్లు మనకు కొన్ని ఆర్గనైజేషన్స్లో కొన్ని సిచ్యుయేషన్స్లో మనకి ఏదైనా లీవ్ కావాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి మనం హెల్ప్ కావాలనుకున్నప్పుడు ఒక సీఎం దగ్గరకో, ఒక కలెక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక బాస్ దగ్గరకు వెళ్ళి మాకు ఫలానావి కావాలి, మా ఊర్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, నా సొంత విషయంలో కావచ్చు, ఒకటి కావాలనుకున్నప్పుడు రాస్తాము. ఏమని రాస్తామంటే, ప్రియులైనా మీకు ఈ మ్యాటర్ చెప్పేసి ఇట్లు ప్రార్థన, దయచేసి మాకు మేము కోరుకున్నది ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాము, ప్రార్థన అని పెడతాం, చేయగలరని ప్రార్థన అని అంటాం. ఎందుకు అని అంటే వీఆర్ రిక్వెస్టింగ్. అది చేసినప్పుడు, అంత వినయం విధేయత చూపినప్పుడు, ఆ చూసిన ఆ లేఖన లీవ్ లెటర్ కావచ్చు, లేకపోతే ఏదైనా రిక్వెస్టింగ్ లెటర్ కావచ్చు, ఆ లెటర్ చూసినప్పుడు ఓకే ఫలానా వ్యక్తి ఈ విషయం కొరకు రిక్వెస్ట్ చేస్తున్నాడు అని దాన్ని చేయాలా లేదని ఫర్దర్గా ముందుకెళ్తుంది. సో ఈ ప్రార్థన విషయంలో, ఒక విన్నపం విషయంలో మరి క్రైస్తవులు ఎంత ముందుగా ఉన్నారు, లేకపోతే క్రైస్తవులు ఆ విన్నపం చేయడంలో సిద్ధంగా ఉన్నారా లేదా, ప్రతిరోజు క్రైస్తవులు ప్రార్థనలో పాల్గొంటున్నారా లేదంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అయితే ప్రతి ఒక్కరికి ఆ ప్రార్థన విలువేంటనేది తెలిస్తే మాత్రం ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను కూడా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకుంటాడు. ఆ యొక్క ప్రార్థన విషయంలో కొన్ని సంగతులు మీ ముందు ఉంచుతాను. అయితే ఈ ప్రార్థన విషయంలో ప్రార్థనతో పాటు కన్నీరు గురించి కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒక చిన్నపిల్లోడు, ఇప్పుడు మా పాపే ఉంది, తనకి ఏదైనా కావాలంటే యూజువల్గా నేను తీసిస్తాను. కొన్నిసార్లు కాదన్నప్పుడు ఏడుస్తారు పిల్లలు. అప్పుడు ఆ కన్నీళ్లు చూసేసి మనం ఏమనుకుంటాం, సర్లే పోనీలే పాప కదా, చిన్నపిల్ల కదా, ఏడుస్తుంది కదా, ఇచ్చేద్దాం అనుకుంటాం. అవును కదా, సహజంగా ఏడుస్తున్నప్పుడు మనం ఎక్కువ కన్సర్న్ అవుతాం, ఇచ్చేస్తాం దాన్ని. అలాగే కొంతమంది సంతోషంలో కన్నీళ్ళు విడుస్తారు, కొంతమంది బాధలో కన్నీళ్ళు విడుస్తారు, కొంతమంది దుఃఖం ఎక్కువైపోయి అసలు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. ఆ బాధ ఎక్కువైపోయినప్పుడు ఒక బొట్టు అలా కళ్ళ నుంచి రాలిపోతుంది. కొంతమంది డిగ్నిటీ మెయించడానికి ఆపుకుందామని అనుకుంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒబామా ఆయన ఒక కాన్ఫరెన్స్లో కొంతమంది పిల్లల విషయంలో, అంటే వాళ్ళకు ఆర్ఫనేజ్ ఏదో ఒక సిచ్యుయేషన్, ఐ డోంట్ రిమెంబర్ వెరీ వెల్, వాళ్ళు అలా అంత అనాథలు అయిపోయారు, అంత ఆర్ఫనేజ్ అయిపోయారు, రెఫ్యూజెస్ అయిపోయారు అనేసి వాళ్ళ విషయంలో ఒక కన్నీరు బొట్టు అలా గార్చుకున్నాడు.
దాన్ని మీడియా వాళ్ళంతా క్లిక్ చేసి అంతటా పంపించేశారు. అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కన్నీరు గార్చడం ఏంటి, అందులోటి మగజాతి కన్నీరు గార్చడం ఏంటి అంటారు చాలామంది. అంటే ఆడలకే సెంటిమెంట్ ఉన్నట్టు మొగలకి సెంటిమెంట్ లేనట్టుగా మొగలు ఏడకూడదు, మొగలు మొగల కంటి వెంట నీటి బొట్టొస్తే పిరికి వాళ్ళు అన్నట్టు తేలిక తీసేస్తారు. అంటే మాకు భర్తలకి కన్నీళ్ళు రావా, తండ్రులకు కన్నీళ్ళు రావా అంటే వస్తాయి. లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటాం, కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాం. అదే ఇస్రో విషయంలో జరిగింది. చంద్రయాన్ 2లో ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో నెలలు సంవత్సరాలు కావచ్చు. వాళ్ళ ప్లానింగ్ ఎంత ఉంటుంది, ఎన్ని కోట్ల ఖర్చు, ఎన్ని రాత్రులు, ఎన్ని రాత్రి మగలు వాళ్ళు ఖర్చు కష్టపడి దాన్ని ల్యాండ్ చేయడానికి వాళ్ళు ఎంతగా ఎదురు చూసుంటే, అది ఫెయిల్ అయినప్పుడు ఆ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అని తెలియగానే ఆయన కన్నీటిలో బొట్టు రావడం, నీరు రావడం అనేది చూసి ప్రపంచం అంతా ఒకలాగా, ఏంటి అసలు ఈయన డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడు ఎందుకు ఆయన ఏడుస్తున్నాడు, మోదీ గారు ఆయన్ని ఓదార్చినప్పుడు చూసి చాలామంది ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ యాంగిల్స్లో ఆలోచించి కమెంట్స్ మంచి పెట్టారు, చెడ్డవి పెట్టారు. బట్ అది ఆ కన్నీరు పెట్టుకోవడం అనేది వీక్నెస్ కాదు, కన్నీరు పెట్టుకోవడం అనేది బాధ వల్ల వస్తుంది. ఒక దాని కొరకు నువ్వు బాగా కష్టపడినప్పుడు ఆ కష్టం అనేది ఆ నీటిలో అలా కలిసిపోయినప్పుడు నువ్వు సాధించలే, ఆ విజయం సాధించలేనప్పుడు ఆ బాధ వలన మరి కన్నీరు బొట్టు మన ఎమోషన్స్లో అదొక అలా రావడం అనేది మంచిదే, దాన్ని మనం వీక్నెస్గా తీసుకోకూడదు. మగ అని లేదు, ఆడ అని లేదు, కొన్నిసార్లు కన్నీరు రావడం అనేది సహజం. క్రీస్తువుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు కూడా కన్నీళ్ళు పెట్టుకునే రోజు రావాలి. ఎంత కష్టపడి అయినా కూడా ఒకరిని దేవుళ్ళకి నడిపించాలి, దేవుని కొరకు నేను కష్టపడాలి, దేవుని కొరకు నేను ఇంత చేశాను కదా తండ్రి, ఇదిగో నేను ఒకరికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాను రోజు, కానీ అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు, అతని క్రియల్లో మార్పు రావట్లేదు, అతనికి ఎంత చెప్పినా కూడా పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. కాబట్టి ఓ తండ్రి, నేను కన్నీళ్ళతో నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను చూసి తనకి మరి కనీసం ఒక్కసారైనా ఆలోచన ప్రేరేపణ రానివ్వు తండ్రి అని చెప్పుకోవాలి క్రైస్తవుడనంటే. ఎలాగైతే పిల్లలు వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు కావాలనుకుని దక్కుద్ది అని అనుకుంటారో, ఆ క్రైస్తవుడు చేసే ప్రతి కార్యంలో కూడా మరి దేవునికి మహిమకరంగా ఉండి దానివల్ల ప్రతిఫలం కలిగినా కలగాలనుకున్నా కూడా దేవుని ముందు కన్నీళ్ళు ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఎంతో నలిగిన మనసు ఉంటేనే కానీ, ఎంతో మెత్తని మనసు ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. దేవుడికి బ్రోకెన్ హార్ట్ కావాలి, సుఖంగా ఉన్న హార్ట్ కాదు. ఇతరుల కోసం మరి తను ఏదైనా సాధించాలి, తను ఇతరుల కోసం ప్రార్థించాలి, తను ఇతరుల కోసం ప్రకటన చేయాలి, తను ఇతరుల కోసం మరి ఎంతో శ్రమ పడాలి అనుకున్నప్పుడు ఆ నలిగిన హృదయం, ఆ బ్రోకెన్ హార్ట్, ఆ బాధలో ఉన్న హార్ట్, ఆ వినయం విధేయతలో ఉన్న హార్ట్, ఒంటరిగా ఉన్న హార్ట్ ఆ దేవుడికి కావాలి. అలా ఆ నలిగిన హృదయాలు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుడి కొరకు కష్టపడిన తర్వాత, ఆ ప్రతిరోజు వాక్యం చెప్పుతున్నప్పుడు, ఆ ప్రతిరోజు దేవుని పనిలో నిమగ్నం అయిపోయినప్పుడు, తండ్రి ఇగో ఐఎమ్ గివింగ్ ద రిపోర్ట్, నేను నీ కొరకు ఇన్ని కార్యాలు చేశాను, ఈ కార్యాలు చేసిన తర్వాత దాని ప్రతిఫలం అంతా మీరే దయచేయాలని దేవుడి ముందు మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి. ఎలాగైతే ఒక లేఖ రాస్తున్నప్పుడు, పై అధికారికి లేఖ రాస్తున్నప్పుడు, దయచేసి దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని దీన్ని నెరవేర్చాలని మా ప్రార్థన అనుకుంటామో, దేవుడి విషయంలో కూడా అంతే వినయం విధేయత కలిగి దేవుడికి మనం ప్రార్థన చేయాలి. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి? ముమ్మారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం తీయండి. తీస్తే ఎవరైనా చదవండి దయచేసి. 6:10 దానియేలు. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేనను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలోని తన ఇంటి పైగది యెరూషలేం తట్టునకు తెరబడి ఉండగా ఆయన తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. ఆయన విన్నాడు అన్ని, శాసనం ఎట్టి శాసనం వచ్చింది, సంతకం చేశాడు, అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత యథాప్రదగా ముమ్మారు. మనం దానియేలు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన 3 సార్లు ప్రార్థన చేసేవాడు. రాజుకు తెలిస్తే మరి చంపేస్తాడు అన్న విషయం తెలిసినా కూడా
ముమ్మారు దేవుడికి ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతి చెల్లించేవాడు. అయినప్పటికీ పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారు కదా, పట్టుకున్నారు, చెరసాల వేశారు, సింహ గుహలు వేశారు, అయినా కూడా ఊరుకున్నాడా? మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచాడు. అప్పుడు దేవుడు కాపాడాడు. అంటే ఎందుకు దానిలు అంతటి లా వచ్చినా కూడా, అంత శాసన వచ్చినా కూడా ఎందుకు దేవుడికి ముమ్మారు ప్రార్థన చేశాడు? కనీసం ఒక్కసారన్న ప్రార్థన చేస్తున్నారా? అసలు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి, ప్రతి క్రైస్తవుడు దానిల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ముమ్మారు ప్రార్థన చేయడం, మోకాలొంగి. మనకు మామూలు ప్రార్థన చేయడం ఒకటైతే, మోకాలొంగి ప్రార్థన చేయడం రెండైతే, కన్నీటితో మోకాల మీద ప్రార్థన చేయడం మూడోది. అంటే మూడు కావాలి క్రైస్తవుడికి, మూడు కావాలి. సరే, కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నాం, సరే కాంప్రమైజ్ అయిదాం. మోకాల మీద ప్రార్థన చేస్తున్నావా? ఇది సెకండ్ కాంప్రమైజేషను. ప్రార్థన చేస్తున్నావా? థర్డ్ కాంప్రమైజ్. ఇంకా మూడు లేకపోతే, బేసిక్సే లేకపోతే, ఈ ఇంటికి కావాల్సిన ఫౌండేషనే లేకపోతే ఇల్లు నిలబడుద్దా? నిలబడదు. ఒక భక్తుడు అన్నాడు, పాపము ప్రార్థన చేయకుండా ఆపుద్ది, అదే ప్రార్థన పాపం చేయకుండా కాపాడుద్ది. అది ప్రార్థన కూడా అని గొప్పతనం. ఈరోజు వాక్యం చెప్పేసి, వాక్యం వినేసి అలా వెళ్ళిపోతారు చాలామంది. వాక్యం చెప్పినంత మాత్రాన పని జరగదు, వాక్యం విన్నంత మాత్రాన పని జరగదు. దేవుడికి కావాల్సిన అన్ని బేసిక్ క్వాలిటీస్ ఒక క్రైస్తవుల్లో కనపడాలి. ఆ వినయం, వినయదేత కలిగి దేవుడికి మనం ప్రార్థన చేయాలి, మోకాల మీద ప్రార్థన చేయాలి. ఇండివిజువల్గా ఎవరైనా దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటే మత్తయి సువార్తలో అంటాడు, రహస్యం మందు తండ్రి చూసిన తండ్రికి ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేస్తావు? కొంతమంది బెడ్ మీద పడుకొని ప్రార్థన చేస్తారు, కూర్చొని చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎందుకనంటే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు లీవ్ లెటర్ రాస్తారా? ఇఫ్ యూ డోంట్ గివ్ ద లీవ్ ఐ విల్ టేక్ కర్ అని అంటారు ఎవరైనా? లేరు. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ అప్రూవ్ మై లీవ్ అని అంటారు. ఒక సీఎం లేకపెట్టినప్పుడు, ఇఫ్ యూ డోంట్ డూ దిస్, ఇది కనుక మీరు చేయకపోతే మీ గవర్నమెంట్ అలా నిలబడుతుందో నేను చూస్తానంటే వాడు మనకు అప్రూవ్ చేస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో వాటర్ ట్యాంక్ కావాలి, కలెక్టర్గా లేకపెట్టుకున్నారు, ఇఫ్ యూ డోంట్ అప్రూవ్ దిస్ ప్రాజెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ ఆన్ యూ అని అంటే ఆయన ఊరుకుంటాడా? అది ఎట్ట చేస్తావు చేయరా, నేను ఎట్ట చేయాలా అది ఎలా చేస్తానో అనుకుంటాడు ఆయన. అదే ఒక ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా చేస్తే ఎలా ఉంటుంది? అంటే లోకం మీద ఉన్నటువంటి ప్రేమ, లోకం మీద ఉన్నటువంటి మర్యాద దేవుడి విషయంలోకి వచ్చేసరికి ఎందుకు ఆ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది? దేవుడు అంటే ఎందుకు అంత గౌరవం లేదు? దేవుడికి అంటే దేవుడికి మనం అంత రెస్పెక్ట్ ఇవ్వకూడదా? అంతేనా కదా. కొన్నిసార్లు పోలీసులు అలా కొంతమందిని పట్టుకొని లాక్కుంటూ పోతూ ఉంటారు తప్పు చేసినప్పుడు, ఆయన కాళ్ళు పట్టుకుంటారు అంతే కదా. వదిలే పరువు పోతుంది, మళ్ళీ నీకు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను, కేసు అయితే పెట్టద్దు, మాలో తెలిస్తే పరువు పోతుంది అని నీకు కాళ్ళు పెడతా, దండం పెడతా అంటారు. అంటే ఒక విషయంలో ఒకరి కాళ్ళు మొక్కడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ దేవుడితో నువ్వు పర్సనల్గా మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేసావా? ఈ దానిలకు దగ్గర కానీ, తిమోతి దగ్గర కానీ, యేసుక్రీస్తు దగ్గర కానీ చేసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ తిమోతి దగ్గర చూద్దాం. తిమోతి, 2 తిమోతి 1వ అధ్యాయము, తిమోతి 2వ తిమోతి 1వ అధ్యాయము 3 నుంచి 5 చదవండి. చాలు. ఏమన్నాడు ఇక్కడ? ప్రార్థన యందు ఎడతెగక కన్నీళ్లు విడుస్తున్నాడంట. ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడు? దేవుని సేవ చేస్తూ ఒకప్పుడు మూర్ఖుడిగా బ్రతికిన సౌలు పౌలుగా మారిన తర్వాత, నువ్వు చంపినా చంపేయి, కొట్టినా కొట్టేయి, తిట్టినా తిట్టేయి అని ఎంతటికైనా తెగించి, నా జీవితంలో అనేక మందిని క్రీస్తుకు రాయబారులుగా చేయాలని కంకణం కట్టుకొని అనేక మందికి అనేక ప్రాంతాల్లో వెళుతూ వాక్యం ప్రకటిస్తూ అలా పట్టబడిన పౌలు చెరసారిలో వేయబడినప్పుడు తిమోతి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈరోజు మనం దేనికి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం? నాకు కారు లేదు, నాకు బంగ్లా లేదు, నాకు జాబ్ లేదు, నాకు సంతోషం లేదు, నాకు సుఖం లేదు. ఓకే, కానీ దేవుడి విషయంలో కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? నువ్వు వాక్యం ఎవరికైనా ప్రకటించినప్పుడు వాడు మారాలని కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? ఆ యొక్క క్వాలిటీ మనకు రావాలి, మన బ్లడ్లోకి రావాలి. అది మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఆ జీవితంలో అది చూపించాలి మనం. అంటే తిమోతి గారికి ఆయన యవ్వనస్తుడై ఉండి వాళ్ళ కుటుంబంలో ఈ దానిలు అలా అలా వచ్చిన సాంప్రదాయమే, వాళ్ళల్లో కూడా ప్రార్థన చేసే అలవాటు ఉంది. వాళ్ళమ్మ
యోనికి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పేరు, ఆమె గురించి రాయబడింది. వాళ్ళకు మంచి పేరు కూడా ఉంది. తిమోతి కూడా మంచి పేరు కలిగిన యవ్వనస్తుడు. అంతటి వాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకు చెరసాలలో నుంచి రావాలి, నువ్వు బయటకు వస్తే అనేకులకు వాక్యం ప్రకటించవచ్చు, అనేకులకు మాదిరికరంగా ఉండొచ్చు అని తన సొంత విషయాల గురించి కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు. పౌలు చెరసాల నుంచి ఎలాగైనా బయటికి రావాలని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దేవుడి కొరకు మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఆత్మల కొరకు మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి, మన చుట్టూ ఉన్న మన స్నేహితుల కొరకు మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి, మన చుట్టూ ఉన్న సంఘస్థల కొరకు మనం కన్నీళ్ళు పెట్టుకొని దేవుడితో ప్రార్థన చేయాలి. తర్వాత యేసుక్రీస్తు తను పగలంతయు బోధిస్తూ రాత్రి తండ్రితో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తాన్ని నేను జరిగిస్తున్నాను, అనేక మందికి నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, వాళ్ళు నీ వైపుకు తిరుగులాగనా చేయము అని తండ్రికి క్రీస్తే డైరెక్ట్గా ప్రార్థన చేశాడు. ఈరోజు వాక్యం ప్రకటించి అలా వెళ్ళిపోతారు చాలామంది, కానీ వాళ్ళ కొరకు నీ ప్రత్యేక ప్రార్థనలో, నీ సొంత ప్రార్థనలో, నీ కుటుంబ ప్రార్థనలో, నీ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నాయి. ఒక దానియేలు కన్నీళ్ళు కావచ్చు, లేదంటే ఒక తిమోతి గారి కన్నీళ్ళు కావచ్చు, యేసుక్రీస్ కన్నీళ్ళు కావచ్చు, అవన్నీ వాళ్ళ బుడ్డిలలో ఉన్నాయి. నువ్వు అసలు నిజంగా కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఈరోజు నుంచే మనం స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. తప్పకుండా దేవుడికి, తండ్రి ఇగో నీ కొరకు ఒక చిన్న పనిని నేను ప్రారంభించాను, నీ కొరకు ఒక చిన్న విషయాన్ని ఈరోజు నేను చేశాను, దాన్ని పదింతలు చేయి తండ్రి. ఈ లోకంలో మనం ఎంత సుఖంగా ఉన్నా, ఎంత దర్జాగా ఉన్నా, ఎన్ని సంపాదించుకున్నా కూడా దేవుని కొరకు ఒక్క ఆత్మని కూడా మనం దేవుని దగ్గరికి తీసుకురాకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఈ జాబులో ఉండి కనీసం ఒక స్టార్ ఆఫ్ ద మంత్ నాకు రావాలి అనుకుంటాం, అంతే కదా? లేదనంటే ఒక మంచి ప్రమోషన్ కావాలనుకుంటారు, లేదంటే సమాజంలో ఒక మంచి పేరు రావాలనుకుంటారు, అంతే కదా? సామాజిక పరంగా వాడిని ఓకే, కానీ క్రైస్తవునిగా క్రీస్తులో నీ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు కోరుకునే ఏంటి, దేవుడికి నువ్వు ఏది తీసుకొని వస్తున్నావు దేవుడి దగ్గరికి అనేది మనం ప్రతి ఒక్కరం పరీక్షించుకోవాలి. దైవ సేవకులు గొప్ప గొప్ప పనులు చేసి వాళ్ళ కన్నీళ్ళు దేవుని బుడ్డిలో ఉంచుకున్నారు. దేవుడిని ఒకసారి అక్కడికి ఆయన సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత, నా కోసం ఏం చేసావు నాయన, నా కొరకు ఎప్పుడైనా పనిచేసావా, నా కొరకు ఎప్పుడైనా పవిత్రంగా బ్రతకడానికి ట్రై చేసావా, నా కొరకు నీ యొక్క తప్పుడు ఆలోచనలు ఆపుకున్నావా, నా కొరకు నువ్వు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మోకాళ్ళ మీద ప్రార్థన చేసావా, నాతో ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు అని దేవుడు అడిగినప్పుడు ఏం చెప్తాం? కన్నీళ్ళు తర్వాత సంగతి అంటే దీనికి మనం లెక్క చెప్పాలి. ఒకవేళ దీనికి లెక్క చెప్పినప్పుడు, తండ్రి నీ కొరకు నేను ప్రార్థన చేశాను, అనేక మందికి వాక్యం ప్రకటించాను, వాళ్ళందరూ నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలని కన్నీటితో మిమ్మల్ని ప్రార్థించాను తండ్రి అని చెప్పే ఒక గొప్ప స్థితిలో మనం ఉండాలి. తర్వాత చివరిగా 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేసిన తర్వాత దాన్ని తండ్రికి అప్పగించాలి. ఇప్పుడు ఎలాగైతే ఆఫీసులో మనకంటూ ఒక వర్క్ వచ్చిన తర్వాత దాన్ని ఇవాల్యుయేషన్ లేకపోతే ఆడిటింగ్ పంపించేస్తాం, పంపించేసేసి దాన్ని అప్రూవల్కి మనం పంపిస్తాం. అలాగే దేవుడి కొరకు మనం ఏదైనా ఒక చిన్న కార్యమైనా కూడా, మీ స్నేహితులతో మాట్లాడండి, మన ప్రవర్తనతోనో లేకపోతే మన మాటలతోనో, మన ఆలోచనలతోనో, మన క్రియలతోనో మన స్నేహితుడికే వాడికి అనిపించాలి, అవునరా వీడు చాలా మంచివాడు, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి, చాలా అందమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు, ఎవరు వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళు బూతులు మాట్లాడరు, వాళ్ళు వంకర మార్గంలో నడవరు, వారు ఎప్పుడైనా ఒకరికి సహాయం చేస్తారు, వాళ్ళకి ప్రేమ కలిగిన వాళ్ళు అని, మంచి గుణం కలిగిన వాళ్ళని వాళ్ళ దగ్గర మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అలాంటి చిన్నవి చిన్నవి మనం చేస్తూనే దేవునికి అప్పగించేసుకోవాలి. తండ్రి ఇగో మీరు ఇచ్చినటువంటి పనిలో కొంత పని నేను చేశాను, ఇది మీకు అప్పగిస్తున్నాను, నా స్నేహితుల హృదయాలను మీకు అప్పగిస్తున్నాను, నా సంఘస్థుల హృదయాలను మీకు అప్పగిస్తున్నాను, వాటిని మీరు ఫలింపజేయండి, వారితో మీరు మాట్లాడండి, వారికి ప్రేరేపణ కలగచేయండి అని దేవుడికి మనం ఒప్పజెప్పించుకోవాలి. అలా ఒప్పజెప్పించుకొని దేవుడి దగ్గర దేవుడి బుడ్డిలో మన కన్నీళ్ళు ఉంచుకోవాలి. మనకంటూ పర్సనల్గా తప్పకుండా పేరు చేసుకోవాలి. ఎలాగైతే భర్త భార్య వాళ్ళు సపరేట్గా కొన్నిసార్లు బాధ అనిపించినప్పుడు కూతురు విషయంలోనో కొడుకు విషయంలోనో వాడు ఇలా చేస్తున్నాడు, వాడి మాట వినట్లేదు, వాడి కొరకు ఏదైనా కూడా చేయాలి మనం
నాకు చాలా బాధేస్తుందని భార్య తన భర్తతో చెప్పుకుంటుందో, అలాగే ఈ సంఘస్థులని లేకపోతే బయట సమాజంలో అనేక మందిని మనం చూసి వాళ్ళకి ఏదైనా ఒక రకంగా దేవుని ప్రేమను కనపరుస్తూ, తండ్రి వీరి విషయమై నాకు చాలా బాధేస్తుంది తండ్రి, వీరిని మీకు చిత్తమైతే వారికి ఏదో ఒక రకంగా ఒకరి ద్వారా ప్రేరేపణ కలగజేయండి. ఆ ప్రేరేపణ ద్వారా తను మారాలి, తన హృదయం మారాలి, తను రేపు ఒక మంచి సాక్షిగునిగా తను నిలబడాలి సమాజంలో అని దేవునికి మనం మన ప్రత్యేకమైనటువంటి మన రిపోర్టింగ్ లిస్ట్ అనేది దేవుడికి అప్పగించాలి. అప్పుడు దేవుడు దాన్ని పదంతలుగా నూరంతలుగా చేస్తాడు. తిమోతి ఎలాగైతే కన్నీళ్లు విడిచాడు, తన సొంత విషయాల కోసం కన్నీళ్లు విడిచలేదు. ఒక భక్తుడు చెరసాల్లో వేయబడ్డప్పుడు ఎలాగైనా తను బయటికి తీసుకొని రావాలి, తన ద్వారా అనేక మందిని మార్చాలి కాబట్టి ఆయన కోసం కన్నీళ్లు గడుచుకున్నాడు. ఒక దానియేలు తన మోకాల మీద ప్రార్థన చేసుకొని మరి మంచి ఒక ప్రవక్తగా ఆయన ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు తను డైలీ అనేక మందికి వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మహత్కార్యాలు చేస్తూ తండ్రి గొప్ప చెప్తూ, తండ్రి వీరిని ఫలింపజేయండి, వీరిని ప్రేరణ కలిగజేయండి, వీరిని మీ మార్గంలో నడిపించని అని యేసుక్రీస్తు మొర పెట్టుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన పర్సనల్ అని మన పర్సనల్ అవి, మనం జాబ్కి వెళ్తున్నాము లేకపోతే మనం వేరే వేరే వర్క్ విషయాల్లో ఉంటున్నాము, అవన్నీ మన పర్సనల్. కానీ క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం స్పిరిచువల్గా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీ ఇంట్లో నువ్వుకి నీవే ఎదిగితే అది వేరు, కానీ క్రీస్తులో ఎదగాలి మనం. క్రీస్తులో ఎదిగినప్పుడే దాని యొక్క ప్రతిఫలం అనేది దేవుడు మనకు నూరంతలుగా ఇస్తాడు. అలాంటి ప్రతిఫలం ఏమైనా కావాలి, ఈరోజు మనం ఇక్కడ లోక సంబంధంగా ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని ఉంచుకున్నా కూడా ఇక్కడ వదిలేస్తాం, కానీ క్రీస్తు కొరకు ఏదైతే మనం చేస్తున్నామో అదే మిగులుతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఇంతవరకు ప్రేరణ లేకపోతే మన జీవితంలో, ఈరోజు నుంచి ప్రతిరోజు పర్సనల్ ప్రేయరు, ప్రతిరోజు కుటుంబ ప్రేయరు, ప్రతిరోజు సంఘ ప్రేయరు మనం స్టార్ట్ చేసుకుందాం. దాంతోపాటు మోకాల మీద మనం ప్రార్థన చేయాలి. బెడ్ల మీద పడుకోనో, ఎక్కడో నిలబడుకోనో, ఎక్కడో కూర్చోనో మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయొద్దు. ప్రార్థనకంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ భార్య చూస్తున్నానో, భర్త చూస్తున్నానో, అయ్యగారు చూస్తున్నారని కాదు, నీ అంతటా నువ్వు మోకాలు వేసుకొని, తండ్రి ఇదిగో నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీ కొరకు పరితపించి నీ కొరకు పనిచేసే భాగ్యాన్ని దయచేయండి అని దేవుడికి ప్రార్థన చేయాలి. ఎక్కడైతే నీ ద్వారా పని చేయబడిందో ఆ పని నిమిత్తమై ప్రార్థన చేసి దాన్ని ఫలింపజేయాలి. అలాంటి వారిని మార్చాలని దేవుడికి మనం లెక్క ఒప్పచెప్పుకోవాలి. అయినా కూడా నీ స్నేహితులు ఎవరి కొరకైతే నువ్వు పనిచేసావో వారికి మారకపోతే కన్నీటితో, వినయంతో, విధేయతతో దేవునికి ప్రార్థన చేద్దాం. అలాంటి జీవితం నీకు నాకు మనందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలేది, అదొక బేసిక్. ఈరోజు నేర్చుకున్న వాటిలో ఒకే ఒక లక్షణం మనం నేర్చుకున్నాం, క్రైస్తవుని కావాల్సిన ఒక లక్షణం. కానీ క్రీస్తు చెప్పిన లక్షణాలన్నీ మనలో ఉంటే మనకు పరలోకం నిశ్చయమైపోద్ది. మనం భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా. చూడండి, ఎప్పుడైనా బాగా ప్రాక్టీస్ చేసేవాడు, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నవాడు అడగండి, నువ్వు ఈ గేమ్లో ఓడిపోతావా గెలుస్తావా అని అంటే వాడు చెప్పేస్తాడు, నేను ప్రాక్టీస్ చేసుకున్నాను, నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది, ఐఎమ్ రెడీ టు డిఫీట్ ద అపోనెంట్. తర్వాత గెలిచే చూపిస్తాడు. అంత కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. పర్లోకం నేను ఎలాగైనా కొట్టేస్తాను అనుకున్నప్పుడు అన్ని లక్షణాలు మనలోకి రావాలి. దాని కొరకు మనం పాటుపడాలి, దాని కొరకు మనం ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మనకు సంపూర్ణంగా ఇస్తూ దానితో పాటు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకందరికీ దేవుడు దయచేయాలని దేవుడికి నేను విన్నవిస్తూ మరి యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పర్లోకం అందరి మా కన్న తండ్రి, మా సృష్టికర్త మహోన్నతుడ, మీకు వందనములు తండ్రి. తన మీకు వినయం, విధేయత కలిగి బ్రతుకుంటే ఎంతో శ్రేష్టమని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. మంచి స్థితిలో ఉన్నాను, చెడు స్థితిలో ఉన్నాను, తక్కువ స్థితిలో ఉన్నాను, ఎట్టి స్థితిలో ఉన్నాను తండ్రి, మీ కొరకు మహిమకరంగా బ్రతుకుట సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు నిండుగా దయచేయండి తండ్రి. ఈ లోక ఆస్తులు, ఈ లోక మర్యాదలు మాకు కాదు, కానీ ముఖ్యం పరలోక సంబంధమైన ఈవుల్ని మాకు నిండుగా ఇచ్చి మమ్మల్ని తండ్రి బలపరచడానికి నడిపించండి తండ్రి. ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి బుద్ధి, జ్ఞాన, వివేకులను దయచేయండి తండ్రి. వాళ్ళు మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ తండ్రి వారు అనుకున్న సాధించుకునేలాగా, అలాగే అనేక మందికి మహిమకరంగా వాళ్ళు ఉండుటకు సాయం చేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతిమాలి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్.